మెదక్ జిల్లా నిజాంపేట మండలం రాంపూర్ రోడ్డు పూర్తిగా పాడైపోయిన దశలో చేరిందని వెంటనే పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తూ రాంపూర్ నుంచి నిజాంపేట వరకు మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కంటారెడ్డి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ మెదక్ జిల్లా అధ్యక్షుడు కంటారెడ్డి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ 7 ఏళ్ల పాలనలో 7 కిలోమీటర్ల రోడ్డును కూడా టీఆర్ఎస్ పార్టీ వేయించలేదన్నారు. నిజాంపేట మండలం ఏర్పడినా కార్యాలయాలకు సొంత భవనాలు లేవని సరైన సిబ్బంది లేరని నిజాంపేట మండలం అభివృద్ధిలో ఆమడ దూరంలో ఉందని కంటారెడ్డి పేర్కొన్నారు. కోనాపూర్ సొసైటీలో జరిగిన అక్రమాలపై వెంటనే విచారణ చేపట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి, పిసిసి కార్యదర్శి సుప్రభాతరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, బీసీసీఎల్ అధ్యక్షులు రామచంద్రగౌడ్, నిజాంపేట మండల అధ్యక్షులు బక్కనగారి లింగంగౌడ్, చిన్నశంకరంపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజరమణ, మెదక్ మున్సిపల్ కౌన్సిలర్ మామిల్ల ఆంజనేయులు, రైతు సెల్ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పంజాబ్ మహేందర్, మారుతి నరేందర్, మహేష్ పంజాబాబు, పోయిని చంద్రం, కాకి రాజయ్య, దారావత్ విఠల్, నారాగౌడ్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాంపూర్ నుండి నిజాంపేట వరకు పాదయాత్ర చేద్దామని చెప్పి మా కాంగ్రెస్ కార్యకర్తలు గాని మేము గాని మీరు రాంపూర్ నస్కల్ రోడ్డు చాలా అవమానంగా ఉంది, ఈ రోడ్డును మీరు రిపేర్ చేయకపోతే మేము పాదయాత్ర చేసి నిరసన తెస్తామని చెప్పి వీళ్ళకు 2 నెలల ముందు చెప్పినాం. మూడు పర్యాయాలు ఇక్కడ ఎమ్మెల్యేగా కొనసాగింది, ఎంతో అభివృద్ధి చెంది ఉంటుంటది, అయినా ఇక్కడ పాదయాత్ర ఏంది ఒకసారి చూద్దామని వచ్చింది. నిజంగా ఆమె ఎమ్మెల్యేగా మూడు పర్యాయాలు ఉన్నటువంటి ఈ రామాయణపేట ఉమ్మడి రామాయణపేట మండలంలో ప్రతి రోడ్డులో ఇంత దారుణంగా ఇంత గుంతలతో 7 సంవత్సరాలుగా గ్రామ ప్రజలను అడిగితే చెప్తున్నారు 7 సంవత్సరాలుగా ఈ రోడ్డుకు తడ్డెడు మన్ను కూడా పోయలేదు. వాళ్ళకి సోయి లేకుండా పోయింది, ఇక్కడ ఉన్న ఇసుక మాత్రం అమ్ముకోవడం జరిగింది. రాంపూర్ లో ఉన్న ఇసుక ఒక తట్టే లేకుండా ఇసుక రాత్రి పూట పెద్ద పెద్ద లారీలు తీసుకొచ్చి మొత్తం ఇసుక అమ్ముకోవడం జరిగింది. కానీ వాళ్ళకి రోడ్డు మరమ్మతు కనీస ఇంగితం కాలం లేకుండా పోయింది. స్థానిక శాసనసభ్యురాల గారికి డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాం, డెవలప్మెంట్ అసలు దృష్టి లేదు, కేవలం ధనార్థమే ఆమె ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా పెట్టుకుని మరి ఆమె ఫస్ట్ ఎలక్షన్ లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఒక 2-3 ఎకరాల వ్యవసాయ భూమి ఆధారితంగానే ఉన్నటువంటి నాయకురాలు మరి ఈరోజు 100 ఎకరాలు సంపాదించుకోవడం జరిగింది. మరి ఎంతైతే ధనార్జన గురించి శ్రద్ధ వహిస్తుందో మరి ఈ ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజల గురించి కానీ రోడ్ల సౌకర్యం గురించి కానీ అసలు పట్టించుకోవడం లేదు.